ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గంగమ్మా మైరత్త గంగా ఇదివమ్మ గుంటి లోపల గుంటివమ్మ గుంటి లోపల కొండివమ్మ కోడి పూజలు మంద కొండయ్య పేరట మావిర్తి గంగా కళ్ళకు కాటీకా వెంటకి పవిత్రి గంగా కడమరాజు గోపాగిత్తును దలిచి గద్దే సుమక్కెదాను పొంకంలో చేరదమ్మను బుద్ధితో దలిచదాను జయలక్ష్మి నాలుగో భాగం ప్రారంభమవుతున్నది. కథ చెప్పే బృందం గుంటి శ్రీశైలం గారు, మేకల రాజయ్య, జుంజి శంకరయ్య, గుంటి మల్లికార్జును, గాజర్ల పోచన్న, అటకపురం రమేష్ గారు. మాది కోనంపేట గ్రామం, నిన్నెల మండలం, మంచిర్యాల జిల్లా. ఆయమ్మ అలనాటి ముచ్చట కొలనాటి కోగిల మధులనాటి మర్యాద మరిజెట్ట గలదేవి శ్రీమంతుడు అనవాసం పట్టుకొని తిరుక్కుంటా 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 రాంగా అర్ధున పౌర చిత్ర మధ్యాహ్న కాకి గర్వరణి కారండ పడవిలా పిట్ట కీసవరణి పిరికి జంగట్ల దోమ దోసవరణి దోసకారి జంగట్ల గడ్డి పొడుగు చెట్టున్నది చెట్టు పొడుగు గడ్డి ఉన్నది గుర్ర సెంచుల బట్టి గుర్రాల పొడుగు మన సెంచుల గడ్డి మనసుల పొడుగు కొండ సెంచుల గడ్డి కొండలై పెరిగి మరత మీద మరత పడి ఉన్నదాట. ఓ అయ్యమ్మా కోరపెద్దప్పుళ్ళు కోట్లాడి మారి పెద్దప్పుళ్ళు మాట్లాడేటువంటి జంగట దిగంగా ఒక మునీశ్వరుడు తపస్సు పట్టిండాట. అక్కడ మహాముని మహారాజు తపస్సు పట్టిండు. అక్కడ ఒక బాలమామిడి చెట్టు ఉన్నదాట. ఆ చెట్టుకు ఒక కాయ కాసి 6 నెలలకు ఒకటి కింద పడుతుందాట. ఆ మునీశ్వరుడు వచ్చి ఆ పండు అనుమగించి పోయి మాత్రం మర తిరుపాదాల మీద చేసి శిరసు కింద చేసి పండుకుంటాడు. వీళ్ళు ఏడుచుకుంటా జంగట్ట వాడేదన్న ఊరు గర్వదా పల్లె గెలవదా అని ఆకలైనప్పుడు అట్టి ఆగు తినుకుంటా, దూపైనప్పుడు నీళ్ళు దాక్కుంటా, సెలవకి నీళ్ళు దాగి చెట్టు ఆగు తినుకుంటా, మడకి నీళ్ళు నీళ్ళు దాగి మానాగు తినుకుంటా, అమ్మా మమ్మల్ని ఏం కనుడుగా అన్నవే మాకేం రాత రాసినవే అని కడుపులో పెగులన్నీ తూడు తీగలో గుంజుతాన్నాయి. ఆకలికల్లా కడుపు చూడే అమ్మా, అల్లిపోయిన ముఖం చూడే అమ్మా, మాకు అమ్మలంటే అవృతమైందే, రొట్టె అంటే కజ్జమైందని ఏడుచుకుంటే ఏడుచుకుంటే వెళ్ళరంగ బాలమామిడి చెట్టు కిందనే అమ్మా అమ్మా. పెద్దవాడు ఉమంత మహారాజు వెళ్ళిపోతాడు చూడలేదు, చిన్నవాడు శ్రీమంతుడు నదరు పెట్టిండాట. అక్కడ బాలమామిడి పండిపడింది. ఇంకో నిమిషం వర నిమిషం అయితే ఆ మునీశ్వర తినే టైం అవుతాను. ఇక్కడ లేని కడలు కొడుతుంది. ముంత మామిడి పండు ఇద్దరు తిన్నాడు వారంత పండు కనబడుతుంది. అబ్బా ఆకలి దగ్గర పండు కనబడుతుంది అని పండు ఏరిండు. పండు ఏరంగానే అక్కడ నుంచి కసినట్టు కనబడ్డది. దాన్ని తీసి ఆ పండును దాసిండు. ఆ ఉమంతుడు ముందే పోతాడు, శ్రీమంతుడు వెనక పోతాడు. ఆ మునీశ్వరుడు మాత్రం ఆట ఉరికొచ్చిండు. బాలకలారా మీరు ఎవరింటి కొరుకులు, ఎవరింటి బిడ్డలు, ఈ దేశం నుంచి అద్దున పేరు శత్రు మధ్యాహ్న ఉనరంగ ఉంటే వాళ్ళు ఎంట మనసు లేక దంటస్థుతి లేకపోతాను బాలకలారా, ఏ ఊరు మీ చిన్న అయ్యో రామా అయ్యో రామా దైవ మాయా తెలియాలయే, చెట్టు గుట్టలు చుట్టములు పరుపు బండలు తాంగు మెత్త అయ్యలారమాది అద్దెన పడుగుల చెత్తిని మంచి మందు చెట్టు గుట్టలే చుట్టాలు పరుపు బండలే మాకు పాన మెత్తలు అయ్యా, మా ఊరు లేదు పల్లె లేదు అద్దెన పడుగులే ఇల్లట్టున్నాం అయ్యా.
వీరమండలపట్నం మహారాజు జేలం వచ్చిన కుమారులు మీరు, ఎందుకంటే మీ అమ్మ చనిపోయినాక మీ పిన్న తల్లి సమితి తల్లి వచ్చి మిమ్మల్ని సాడి చెప్పి మీ తండ్రి చేత ఎర్రపూజ కడిగిలే చేతకిస్తే కొన్ని రోజులు పోతే అజంగట ఎదుర్కొట్టి వస్తాను, పొద్దుగిన కడ వంటాను, తెల్లారిన కడ లేచిపోతాను. మళ్ళీ బాలికలారా, నేను ఎందుకో రాలేదు కానీ నాకు 6 నెలలకు ఒకసారి ఆగారం, ఈ బాలమామిడి చెట్టు పండు వండి కింద పడిపోతుంది, నేను తింటున్న టైంలో ఏం కలవాలి, మీ అడుగులు కలవట మీ జాడ పట్టుకుని ఊరికొచ్చి మీకు అడ్డం తిరిగాను. బాలమామిడి పండు దొరికిందా పెద్దవాడు ఓమంత మహారాజా? పెద్దవాడు ఓమంత మహారాజు కన్నా చూసి అయ్యా ఓమని రాజా, మాకు బాలమామిడి పండు దొరకలేదయ్యా, స్వామి తోడు భూమి తోడు అన్నాడు, తల్లి తోడు తండ్రి తోడు అన్నాడు, దేవత తోడు మాకు దొరకలేదు స్వామి. బాలికలారా, దొరకాలని ఎట్లా నమ్మాలి, అక్క నుంచి ఏం అడుగులేదు, ఏ అడుగు జంతువు కూడా అడుగులేదు, మీకే దొరికింది, మీకు కావాల్సి ఏదంటే అది ఇస్తా గానీ నాకు అది, ఎందుకంటే 6 నెలలకు ఒకసారి అనుభవించింది అదే, నేను వేరేం తిన కాబట్టి అది మాకు కావాలే బాలికలాల, మీ దగ్గరనే ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది. మీరు ఏం చేయమంటే నేను అది చేస్తాను కానీ దొరకలేదయ్యా. స్వామి తోడు భూమి తోడు మా సరిపోయినా అమ్మ తోడు నాకు తెలియదు తెలియదని ఒట్లన్నీ పెట్టుకుంటూ పెద్దవాడు అంత మహారాజే. అనియా పగరంగనంగా మునిరాజు కూడా జాలి కలిగింది, పాపం అనాథ పిల్లలైపోతాను, ఆయన గంతని అంగ ఒట్టు పెట్టుకోమని ఎందుకు అబద్ధం ఆడిచ్చి ఒట్లన్నీ పెట్టించుకోవాలని చెప్పి గిరి వెనక మరిపోయి ఆయన తపస్సు చేస్తున్నాడు. మళ్ళీ కొంత దూరం వేనంక శ్రీమంతుడు కళ్ళ చూసి, అన్నయ్యా ఇగో దొరికింది నాకు, గాని నువ్వు ఆ మునీశ్వరంతో స్వామి తోడు భూమి తోడు మన అమ్మ మీద ఒట్టు పెట్టుకుంటావు కదా అన్నయ్యా, ఎంత పని చేశావు అంటే నువ్వు ఒక ముచ్చట ఒక్క ముచ్చట ఈ మాట అంటే అయిపోవు. అంటే చిన్నవాడు కూడా ఏమన్నా అయ్యా, నేనైతే అనలేదు, నువ్వు తోడు పెట్టుకుందావు నీకు పాపం కాదు కాబట్టి నేనన్నా. మరి అన్నయ్యా, మరి అటువంటి ఎడలేని కడుపుల పేగులు గుంజంగా నీకింత అవుతుంది నాకింత అవుతుంది, ఆ మునీశ్వరునికి మన కడుపులో ఆకలి చల్లారది, చెట్లు గుట్టలు గారంగా అప్పటి వారికి తెలుసు కాని కడుపుల గారంగా ఎవరు చూస్తారా అన్నా, ఆకలి బాగా అయినాక నేను చెప్పలేదన్నా, నువ్వు స్వామి తోడు పూజ అనంగా అని మనసులో అనుకున్నా కానీ ఏం చేయాలన్నయ్యా, సరే అని అన్నావు, నేను చూడకుండా నువ్వు అన్నావు, తెలిసి చేసిన పాపం కాదు తెలివక ఒట్టు పెట్టుకున్నావు. చరింతది నా పడమని చెప్పంగానే ఉమాంతునికి ఇట్లా పట్టిండట మునీశ్వరుడు అండట, ఆ బాలమాడు పండు ఎవరు తింటారో కానీ తిన్నవారు మాత్రము పిక్క తిన్నవారు ఇప్పుడే ఇయ్యాలా ఈ రోజే రాజైపోతారు. ఆ తోలు తిన్న వారికి 6 నెలల కష్టం వస్తుంది, ముచిముచి నవ్వుతే ముచ్చాలు రాలుతాయి, పక్క పక్కన అవుతే పౌడాలు రావాలని దీవనాథ్ పెట్టిపోయిందట. అప్పుడు ఆ పండును ఇట్లా పట్టంగానే ఉమ్మానంగానే ఇట్లా పట్టి గుంజంగా బాలమామిడి పండు జర్రం జారిపోయి పిక్క మొత్తం అన్నయ్య చేతులకు పోయింది. ఆ తోలు వాళ్ళు ఉన్న రసం అంతా సగం అంతా తమ్ముని చేతికచ్చింది, ఎవరి చేతికచ్చింది వాళ్ళే అనుభవించారు. అన్నయ్యేమో పిక్క తిన్నాడు, తమ్ముడేమో తోలు తిన్నాడు, అన్నున్న రసం తాగిండు. కొంత దూరం పోగానే అటువంటి చక్కటి బాయి కలిసింది, అక్కడ బాయి కాడ ఇన్ని నీళ్ళు తాగిళ్ళు, ఇటు చిన్నది రుచ్చం పెద్దది ఊరెలుపుతోని ఉడల మర్రి పల్లె ఎరుపుతోని పడరాల రుచ్చము, మరి అటువంటి ఆ రుచ్చం కింది కచ్చటాల గడలేని అటువంటి ఆకలి చల్లారింది కాబట్టి దామ చల్లారింది కాబట్టి పుట్టినాడు మర్రి పుట్టింది మర్ర పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్టలో నాగన్న ఉండాట ఇలా తెలియదు, ఆ పుట్టకు తలాపు చేసి అటువంటి పిల్లగాళ్ళు పండుకుంటూ ఉన్నారు. ఆ సమయం లోపల పండుకున్నారు, మరి ఆ లారి కళ్ళకు నీలారి నిద్ర పట్టింది, నిద్ర పట్టంగానే గురు గురు అంటే గుట్టదండలు తనయి, గర్రు గర్రు అంటే గట్టదండలంగా ఆ పుట్టలున్న నాగేంద్రుడు 6 నెలలకు 3 నెలలకు బయటకు వెళ్ళి పురుగు పుసిని పుట్టలు వండుకుంటారు. అదే రోజునాడు పుసు పుసు అనుకుంటా పుసు కొట్టుకుంటా బయటికి వెళ్ళటాలకున్నారా మరి ఆశ నచ్చింది. మనసు గబ్బు మారు మారు సింహ గబ్బు జిడ్డు జిడ్డు తిందునా పోరడ దిగమింగుదునని చెప్పి 12 శరములు లేపి కాటు కొట్టి ఆ పుట్టలో పల నాగశరం సొరబడిపోయింది, సర్పం కొట్టింది సీమంతుని తెలియదు, సీమంతుని కొట్టింది పక్క పంటి ఉన్నాడు ఊమంతుని కూడా తెలియదు. ఆ కథ అట్లా ఉండని కాని శ్రీయోగనగరమైన సిరిసిల్ల మహారాజు అతని బిడ్డ శ్రీముచ్చము శ్రీలావతి కన్నదే శ్రీముచ్చం, ఆ శ్రీయోగ నగరంలో శ్రీశిల మహారాజు అనే రాజు అనుకోకుండా చనిపోయాడు. కాపులు కరణాలు గొల్లలు కోమట్లు పట్టంలో పదవారందరు కొన్ని రోజులకు ఒక కాడ గుప్పై 3 బజార్ల కాడ రచ్చబండ కాడ కూసోని
చిన్నగా పంచాది పెట్టుకొని మనం రాజులని రాజ్యం అయింది. ఇయల్లా ఎవరు మనకంత చదువుకున్నోళ్ళు లేరు. నా కొడుకు అంటే నా కొడుకు అంటారు, నేను రాజును కావంటే నేను రాజుగా అంటారు. కాబట్టి ఏనుగ శృంగారిచ్చి పూలమాల ఏనుగ తుండానికి ఇచ్చిస్తే పెడదాం. ఆ ఏనుగ కొండ ఎవరి మెడలు ఇస్తే గాల్లే మనకి రాజు. చెట్టు కింది బిచ్చగాడైనా మంచిదే, బిచ్చగాని కొడుకైనా మంచిదే. ఏనుగ తెచ్చినోడిని మనం రాజును చేసుకుందామని ఆ పట్టణంలో ప్రజలందరూ నిర్ణయించుకొని మంచి ముహూర్తం రోజున ఏనుగు గంబారు కట్టి ఏనుగను శృంగారిచ్చి డప్పుల బాధ్యతలతోటి పాటైలెళ్లాలతో ఏనుగను తయారు చేసిండు. పట్టణ పదవారు ఏమనుకుంటాళ్ళు, అరే ఇవాళ నా కొడుకే రాజు కావాలి, నేను నిన్ననే పోయి మంచి కొత్త డ్రెస్ తెచ్చిన, నా కొడుకే రాజు కావాలనుకుంటాను, నా కొడుకు రాజు కావాలి అని ప్రజలందరూ తయారు చేసి బజారు నిల్చుండ పెట్టిండ్లు. ఏనుగంబారు కట్టి ఏనుగ వదిలిపెట్టి పూల మారిస్తే ఏనుగ తొప్పుకుంటా 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 ఓ దేవుడు రామ రామ శ్రీ హరి రాఘవ రామ రామ శివ శివ రామ రామ అన్న రాఘవ రామ 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 ఆరి మేడల్లోకెళ్ళి వాడల పొన్న మేడల పొన్న ఊళ్ళో రాంగా ఎక్కడో అక్కడ నిలబెట్టారు కాబట్టి దొబ్బుకుంటా 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 వెళ్ళిపోదాం ఉన్నది. ఈరుండవిడి సేన రామన్న రామ రామన్న రామ ఆరుండం బాట పట్టిన రామ 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 ఆరుండం బాట పట్టిన రామ రామ అడి బాటలు పట్టినాదిగా దేవి నాయమ్మో బాటలు పట్టినాదిగా దేవి నాయమ్మో అద్దోనా పడవీర చూడవు రామ రామ మర్రి కింద ఉమంత మహారాజు దగ్గరికి వచ్చి మెడల మాలేసి పిల్లగాన్ని ఈపు మీద వేసుకున్నది. శ్రీయోగ నగరము బాటలు పట్టంగా శ్రీయోగ నగరం బాటలు పట్టంగా పిల్లగాని దిల్వాయి లభలభమొత్తుకున్నది. రాజులా రవిడిలా ఎవరో వచ్చి నన్ను కొండబోతాళ్ళు తమ్మయ్యా, నన్నెవరో పట్టుకపోతాడు శ్రీమంతా అంటే అప్పటికి ఆయనకు నా బలసర్పం గుట్టి ఉంది కాబట్టి తెలుగు లేవు తేట లేవు దాట్లే దాటాను ఈ ఊమంతర పట్టుకుని వెళ్ళే పోతా ఉందా అయ్యమ్మా. శ్రీయోగ నగరం వచ్చింది కాపులు కరణాలు గొల్లలు కోమట్లు మంగళార్థులతోని పూలమాలతోని ఎదుర్కొన్నారు. మంగళార్థులతోని దండుకు దండు మార్కోల దండు తీసి ఎదుర్కొన్నారు. చెప్పల బాజలతోని రాజును తీసుకొచ్చి సౌర పనులు చేయించి కొత్త బట్టలు కంచి 100 మంది బ్రాహ్మణోత్సవంలో తీసుకొచ్చి శివాసనం మీద కూకుండ పెట్టి రాజుగా చేసిండ్లు. బంగారు కిరీటం తలకు పెట్టిండ్లు, రొమ్మున బల్లెంగా టిల్లు అటువంటి రాజును చేసి మన రాణి కూడా శ్రీముచ్చకు కళ్యాణం చేస్తామని రాజు అనిపిండు. ఇక శ్రీలావతి ఉన్నది, ఆ శ్రీలావతి కన్న బిడ్డ శ్రీముచ్చం ఉన్నది. ఇక రాజుకు లగ్నం చేసి రాజ్యమేలు అందామని పట్నంలో పదలందరు కలిసి మంచి రోజునాడు పంచాంగాలు చూపించి మరి పాలు కొట్టి పందిరులు వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆకాశం అంత పందిరుడు భూదేవంత గద్దెలేసి లాట ఏదమూర్తుల మంత్రాల పాలతోటి అటువంటి ఆ చూసినవా శ్రీముచ్చంకు ఉమత మహారాజుకు లగము మొదలు పెట్టినే దేవుడు రామ రామన్న రామ రాఘవ రామయ్య రామ శనివారం సాయంత్రం నాడు మైల పోలు తీసి మైల తానం పోసి అచ్చమైన ఆదివారం నాడు అమ్మటేళ్ళ బతుకు లగ్నం చేయబట్టింది. లగ్నం వల్ల ఇక చెయ్యబట్టే నాగవెల్లి ఇక చెయ్యబట్టే ఉన్నారమ్మా
పెద్దవాడు మంద మహారాజు గుర్రంగ రంగ అయిపోగంగ లగ్గం నాగెళ్ళి పూర తీర చేసిల్లు. మా తమ్ముడు జంగట తప్పిడని ఏడుతున్న దుఃఖం మానిపిల్లు. పిల్ల సంబ్రాణ పడేసిల్లు, శేషవందనాలు మొత్తం చేసిల్లు. పిల్ల పిల్లవాడు శ్రీముత్యం మంత మహారాజు రంగరంగ అయిపోగంగ ఉండని ఆయన రొమ్మున బల్లెం కట్టుకుని బంగారు గాజ మీద కుక్కుని బంగారు కిరీటం పెట్టుకుని రాజ్యం వెళుతున్నాడు. కాపులు కర్ణాలు గొల్లలు కోమట్లం దగ్గర పిలుచుకొని అటువంటి కొడల కీసం గొడ్డళ్ళకు బిడ్డ తహసీలు పైకం ఓడింపు చేస్తున్నాడు. గంటలేనయ్యలు గంటలు కొనిస్తాడు, శంకులేనయ్యలకు శంకులు కొనిస్తాడు, పేద పేదలకు పెళ్లిళ్ళు చేస్తాడు, కాదనక లేదనక దానం మంచుతున్నాడు. నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి, లక్ష్మి నాలుగు పాదాల మీద తాండవాడుతున్నది. అందరూ కాపులు కరణాలు సల్లంగా దీవించుతున్నారు. ఆ ప్రకారంగా ఉండని పెద్దవాడు మంత కథ గాని చిన్నవాడు శ్రీమంత మహారాజు దాట్ల మీద దాట్లు వచ్చినాయి. ఒరి జీవనానికి వచ్చింది ఒళ్ళంత పచ్చబడిపోయిందాట. ఒక మానవాల పట్నం లోపల ఎరకల వాడు నాలుగు కుక్కలు మడి పెట్టుకుండు, ఓ పరిస పట్టుకుండు, ఓ గొడ్డలు పట్టుకుండు, జంగలికి పోతున్న ఎరకలైన తెలి ఆటం అంటారు. తెలి ఆటం బయలు వెళ్ళినాడు. ఎట్లా వత్తుండు, ఏ తీరు వత్తుండు. అయ్య రామా దైవ రామా, అయ్య రామా దైవ రామా, అయ్యో జయ రాఘవ. ఎరుకువాడు నాయన శికారు గురించి అర్థం పడవ చెత్తని మధ్యమందు కొంత 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 దూరం అతను ఉన్నాడు. కొండలు సీతమ్మ రాములు పరమశాల ఆడుకుంటా మర్రి కాడికి రాబట్టే. కుక్కలు కుయ్యి కుయ్యి అనుకుంటారు కచ్చని ఏం కనబడ్డదు నా కుక్కలు. ఆ ఎరకలు వాడు వచ్చేటాళ్లకు ఆ పిల్లగాడు వాడి ఉన్నాడు, కొట్టుకున్నాడు, మొత్తుకున్నాడు అదంతా. కాబట్టి కంకటి కంకటి నురుసులు రాగా అటువంటి చూసిండు ఎరకైన బాగా. ఎందుకంటే పెద్ద మనిషి బాగా అనుభవం ఉన్నాడు కాబట్టి దాతపడి చూసేటకు నాగసర్పం కుట్టినట్టు ఆయన కనబడడం వచ్చింది. అబ్బా ఎవరో రాజుల కొడుకు ఉన్నట్టుంది ఈ పిల్లగాడు, అడవిలు ఎందుకు వచ్చిండు ఉండరంగం వంటి వాడు. ఈ నాగసర్పం చెట్టుకి ఇంత వండుకుంటా వచ్చని ఆ పుట్టలోపల మూతి పెట్టి ఓ నాగదేవత, ఓ కులదేవత, నేను కూడా నిన్నే కొలుతున్నాను. ఏ రాజుల కొడుకు కానీ నువ్వు కాటుకుట్టిపోయావు సార్, మంచి మాటకు తెచ్చి ఆ పిల్లగాని ఇసం తీసుకొని పో. అట్లయితేనే సరేగాని, లేకుంటే మానవాల పట్నం పోయి ఇప్పుడు నేను నా ఏడుగురు కొడుకుల, ఏడుగురు కోడళ్ళ, ఏడు శిల్కపర్రలు, ఏడు గడ్డపర్రలు పట్టుకో నా చేతుంటే నాగేంద్రోకం పారిపోయి పానందిస్తా. అత్తవారావా, అత్తవారావా, నాగన్నా అనంగా పుట్టలోపలున్న నాగదేవత భయపడ్డదాట. కొట్టినా కొడతాడు, తీసిన నా పానందిస్తారని బుస్సు అనుకుంటా బయటకచ్చి ఆ పిల్లగాని ఉంటున్న ఇసమంతా గుంజుకున్నది. పుట్టలోపడి ఓని గాని అరగంట సేపటికి కుడుకున్న పక్క ఎడమకు బొర్రిచ్చి, ఎడమకున్న పక్క కుడికి బొర్రిచ్చిండు. అబ్బాయి నిద్రని లేచుకోకున్నాడు. కొడుక ఎవరికన్నా కొడుకు కొడుక, ఈ అద్దుర పేరు శత్రు మధ్యాహ్నం ఎందుకు వచ్చిన ఉనరంగా ఒంటి వాని కొడుక, కాకిలి కానివ్వని కరెంట పడవిరి పిట్టకీసమని పిరికి జంగట్ల, దోమ దోసమని దోసకారి జంగట్ల, చెట్టు పొడుగు గట్టి ఉంది గట్టి పొడుగు చెట్టు ఉంది, ఈ జంగట్లకు ఎందుకు వచ్చినావు కొడుక. మరి అనంగా అటువంటి శ్రీమంత మహారాజేమన్నాడు, అయ్యా మేము జయలక్ష్మి కొడుకులం కాబట్టి జయలక్ష్మి కొడుకులం అయితే మా తల్లి చనిపోయాది, మన ఆయన ఇంకో చిన్న అమలు చేసుకున్నాడు, అది చెరపట్టి మొత్తం ఏంటంటే ఇరబోయే కడికిలకిచ్చిండ్రు. ఇరబోయే కడికిలకిస్తే ఆ దొనపడే చెత్తిని మధ్య మందు ఆ దొనపడే దాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాను. మా బుద్ధి మా కర్ణ దేవుని ఏ దేవుడు ఇంత కర్ణ కలిగింది కాబట్టి ఆ దేవుడు మొత్తం అన్నాడు, మా పానగండం తప్పించిండు. మా అన్నయ్యావు మంతరాజు, నా పేరు శ్రీమంత, ఆ దోనపడిలో చెరమ కింద నీళ్ళు తాగి చెట్టాకు తినుకుంటా, మడకి కింద నీళ్ళు తాగి మానాకు తినుకుంటా.
కాలిసోయి లేక పడిపోతే ఇట్లా మా తమ్ముడిగా లేవడనుకుండా లేకుంటే మా తమ్ముడు నాకు అవసరం లేదనుకుండా వదిలిపెట్టి పోయినట్ట కొడుక. ఏ రాజ్యం ఏంటో ఏ దేశం ఏంటో ఈ జంగట్లు ఎక్కడ తిరగలేవు కొడుక. నువ్వు రాజుల పిల్లగాని రంబసాని మొలకవు. సూర్య కళ్ళు చంద్ర కళ్ళు ఉన్నాయి కొడుక. 66 అట్ట రేఖలు 36 చంద్ర రేఖలు ఉన్నాయి కొడుక. నా ఇంటికి తీసుకుపోతా నాకు 7 కొడుకులు నువ్వుతో 8 కొడుకులు అనుకుంటాను. తెలియటం కాకుండా గాని శ్రీమంతుడు నెంబడి పెట్టుకుని ఎరకలి వాడు మరొక పట్టం వచ్చిన ఏ దేవుడు. ఇగో తెలియడం వెనకడగో ఈ బాబు దొరికి ఎంత మంచిగున్నారు చూడు. బాబా ఎంత మంచిగుండు పొడిచే పొద్దుకు మా బంకున ఉంది. మెలిగే దియకు పొగ వంకున అడి వంక లేకుండా ఉండే పిల్లవాడు దాని ఇంటి చక్కగున్నాడు. పిల్లగాడు ఏ రాజుల కొడుకు నేను బయటకు పాము ముట్టుకున్నది. ఆ పాము మంత్రం వేసి ఆ పామును పిలిచి దాని ఇసం పీర్చుకొని పాము మంత్రం పోసి పోయి పిల్లగాడిని నేను లేపుకొని వచ్చిన ఈయన కూడా మన కొడుకు చిన్న కొడుకు అనుకుందాం. ఈయన కూడా రాసి తానం పోసి పెసరి కట్టి పెట్టి పొయ్యి నిలుపు తీసి నువ్వు కట్టి పెట్టి పొయ్యి నిలుపు తీసి సాది సంపాదించి పొడిది తడి చేసి సాదే. ఏ సింగి సరే పర్వాలేదు మొత్తం ఏడుగుట ఇదో కొడుకు అనుకుందామని చెప్పి పొద్దులు రెండు పొద్దులు రెండు గొప్పలు గొప్పలు పిల్లలు రెండు అవడగోగిరలు వవనావై నరగొప్పియారాలు. అయ్యమ్మ ఈ పగరంగ సంబరపడతాను సంతోషపడతాను పిల్లగాని కూడా పెద్ద చేస్తాను. భాగవతం ఆడుతుండట ఊరు లోపట మానవలోక పట్టణంలో భాగవతం ఆడంగా యక్షగానం అంటారు. ఆట ఆడంగా పాట పాడంగా ఇళ్ళ 7 కొడుకులు 7 కోడళ్ళు ఇద్దరు ముసలోళ్ళు ఆలమడి ఈయన. మరి అటువంటి 8-16 మంది ఈయనతోని 17 మంది కలిసి యక్షగానం కాడొచ్చి ఆ భాగవతం ఆడంగా కూర్చుంటే జోకర్ వచ్చి నవ్విస్తాడు. నవ్యంగా నవ్విండాడు. ఆనాడు ముందు చెప్పిండ ముచ్చుముచ్చి నవ్విత కొడుక పిక్క తిన్ను తోలు తిన్నోడు ముచ్చాలు రాలుతాయి పక్క పక్క అంటే పౌడాలు రాలుతాయి అన్నాడు. అన్నప్పుడల్లా దోశ అడుగులుతాను అన్నప్పుడల్లా దోశ అడుగులుతాను అవి కొన్ని లక్షలు ఇవ్వగాలి. ఇదేం చిత్రం మనిషి నోట్లకి వెళ్ళి అరాలు ముచ్చాలు బాబుడైంది. ఈయన నరుడా దేవుడా మనకు అర్థమైంది. ఎవరైనా చూస్తారా 7 కోడలు చుట్టూ నుండి కొంగులు ఎత్తుకొని ఆ భాగవతం కాళలు ఉండదు మనం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఆయన సంబరపెట్టుడు సంతోషపెట్టుడు సకల కులుకులు చేసుడు ఏదో ఏదో చేసుడు. నవ్వించిన అప్పుడు పిల్లగాడు నవ్వించిన ముచ్చు ముచ్చి నవ్వుతే ముచ్చాలు రాలుతున్నాయి పక్క పక్క నవ్వుతే పౌడాలు రాలుతంటే అట్లా కొన్ని లక్షల కోట్ల ధనం కాబట్టి లక్షల కోట్ల ధనం అయినప్పుడు ఆ ఎరకల వాళ్ళు చూసినలాట ఇప్పుడు ఈ రోజున చూసినవా ఈ పిల్లగాడు ఉండేది ఉంటే ఏదైనా పనికి పోకుంటుంటాడా. పేనకాడ ఎవరన్నా ముట్టిల్లు అనుకోకుండా ఎవరు కింద వాడ ముంగట నవ్వుతారు. నవ్వేదింటే అరాలు ముచ్చాలు కూలుతాయి. అరాలు ముచ్చాలు కూలుతాయి అంటే అందరికి ఇది అంతా ఊరంతా అయిపోతుంది. పెదవి దారితే పుత్తివి దారుతుంది అట మాట. కాబట్టి వాళ్ళు కూడా మా అంతటి వాళ్ళు అవుతారు. కాకపోతే ఈ దొంగతనం బయట పడుతుంది మా ఇంట్లో కూడా పట్టకపోతారు కావచ్చు. ఈ సొమ్ము ఈ సర్కారులో పడుతుంది. ఏం చేసుడు భగవంతా. ఓ మామయ్య ఎరుకలైనా ఓ అత్త సింగమ్మ ఈ పిల్లగాన్ని మాత్రం మన ఇంటికాడ ఉంచుకోవద్దు. ఏదన్నా పోయి జంగట్ల వదిలిపెట్టి రావాలి లేకుంటే మాత్రం మనకు ఉండదు. అర్థమైందా అని చెప్పి ఆ పిల్లగాన్ని పట్టుకొని పండుకున్నాక పిల్లగాన్ని తీసుకొని జంగలతో పట్టుకొని రాత్రి బయలులో పట్టే అద్దోన పడివిలో వదిలిపెట్టి పోని గాని శ్రీమంత మహారాజు లే శుచాలకు ఎరకలు లేరు ఊరు లేదు పల్లె లేదు పల్లె లేదు కలకల కలకల రాజులు కనేది ఎవట్టి గోడు గోడు గోలవట్టి అంబోన వల తీరవట్టే. భగవంతా నా కొడుకుల్లో కొడుకు తీరు చూసుకుంటా బిడ్డల్లో బిడ్డ తీరు చూసుకుంటా అని చెప్పి నన్ను సాధి సంపాదించి పెంచి పెద్ద చేస్తానని నాకు తీర చెప్ప దిక్కు లేరు ధైర్యం చెప్పే బాంధవులు లేరు ఏ తోవ పట్టుకొని పోవాలి దారి పట్టుకొని పోవాలి. అమ్మా
जय लक्ष्मी ये देवन की पूजे मम्मल अन्नवे अम्मा ये तो पटको मम्मल बोमे रोजना मा रात मीद मनुया रात मीद नुव्या कुल मिड़च पक्षियान मिड़च को अड़वी की गाचना एनला ना बतक देवड़ा यवारी चूड़न यवारी चूड़न साबुनादी आयना అయ్యో రామ 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 అన్న రామ చెట్టు పొడుగు గడ్డి ఉంది గడ్డి పొడుగు చెట్టు ఉంది వనరంగ వంటి వాడు వెళ్ళిపోతాడే దోమ దోసి వంటలేదు పిట్ట కీసి వంటలేదు కక్కగారు వంటలేదు పెట్టి ఎక్కడ వేదేమన్నయ్యా నా గతి చూడలేనా అతి చూడలేనా సాగు చూడలేనా బతుకు చూడలేదన్నయ్యా ఆయన ఓ ఆయమ్మ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కాకిరాజుల పట్టం వచ్చిండు ఆ పిల్లవాడు కాకిరాజుల పట్టణం పిల్లవాడు వచ్చి ఇల్లు ఇల్లు తిరుగుతాడు వాడవాడ తిరుగుతాను ఎవరన్నా అమ్మలాల తల్లడారు ఏమన్నా పని చెప్తే పని చేస్తా ఊడిగిన చేస్తా కొమ్మటింటి కొట్టినాలు దస్తా బావనింటి బాంచాలు తోముతా గొర్రెలుగా ఏమన్నా బర్రెలుగా ఏమన్నా దుడ్డలుగా ఏమన్నా కాస్త అమ్మలారా నేను అట్టి అనాథనున్నా నన్ను ఆదుకొని నాకు ఆకలి అవుతుంది తూడు తిగలు తెరు పేగులు పూతాను అమ్మా అనుకుంటే పిల్లవాడు వచ్చాడు ఇలా ఈరోజు జయలక్ష్మి కథ నాలుగు భాగం పూర్తి అయిపోయాది మాది కోనపీట గ్రామం నిన్నెల మండలం మంచిర్యాల జిల్లా బృందం కుంటి శ్రీశైలం మేకల రాజం జుంజు శంకరి గుంటి మల్లికార్జున గాజర్ల పోషన్న అటకపురం రమేష్ గారు ఆ శ్రీరామము దుగుమ్మ గౌరమ్మ సిద్ధారి బైడుమ్మ గౌరమ్మ శ్రీరామము దుగుమ్మ గౌరమ్మ సిద్ధారి బైడుమ్మ గౌరమ్మ దూరంపు చూడకమ్మ గౌరమ్మ నేరంబులెన్నకమ్మ గౌరమ్మ బాలంబు నీద సుమ్మ గౌరమ్మ భాగ్యములేవమ్మ గౌరమ్మ దొడ్డవారి బిడ్డవని దొరలు కొలుతూరమ్మ దొడ్డవారి బిడ్డవని దొరలు కొలుతూరమ్మ చెడ్డ కాదాలంటే సెవెన పెట్టారాయ చెడుగు సుందరి గంటలు గౌరమ్మ చెప్పుతారా మౌనా గౌరమ్మ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.